మహాసన్నిధానం వారి వ్యాపార సన్యాస స్వీకార మహోత్సవ సంవత్సరం అంతా జరుపుకుంటున్నటువంటి ఈ సంవత్సరంలో అనేక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం వారి ఆదేశానుసారం విజయవాడ శాఖలో జరుపుకుంటూ ఈ లక్షమూలక గణపతి హవనం ప్రత్యేకంగా ఇది ఈనాటి పరిస్థితికి చాలా అవసరమని సకల మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని జరపమని ఆదేశించినందున అందున గణపతి ఈ సంవత్సరం ఈ నెలలో మనం జరుపుకున్నాం గణపతి నవరాత్రులు. ఆ సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే 25 రోజుల పాటు లక్షమోదక గణపతి హవనాన్ని రోజుకి 4000 సంఖ్యగా నియమం చేసుకుని 4 చాలా ప్రీతికరమైనటువంటి సంఖ్యట గణపతికి. ఆ విధంగా వారి ఆదేశానుసారం మనం ప్రతిరోజు 4000 మొదక హవనాన్ని జరుపుకుంటూ ఈ రోజున పూర్ణాహుతికి జగద్గురువు యొక్క ఆదేశం ప్రకారం మన ప్రార్థన ప్రకారం శృంగేరి పీఠానికి అనుబంధమైనటువంటి స్వామివారు తుని నుంచి మన కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేయటం, వారి యొక్క సమక్షంలో మనం ఈ పూర్ణాహుతి జరుపుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుకుని రేపు మనం వెంటనే ఇంకొక గొప్ప శుభవార్త, 11వ తేదీన జగద్గురువుడు మన క్షేత్రానికి రావటం, 13వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో పాదుమోపి 17 గల్లా విజయవాడ నగరానికి రావటం, దానికి జగద్గురువుడికి నేను సమర్పణ ప్రార్థన చేసినప్పుడు అయ్యా విజయవాడ వంటవాడు గణపతి దేవాలయం నుంచి మిమ్మల్ని నేను నివేదింపుగా తీసుకొచ్చుకుంటాము అని ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే వారు ముంబై నుంచి ఏకబికిన విజయవాడ రావడం అంటే ఎంత శ్రమతో కూడుకున్నదో, వారి యొక్క ఆ రోజున అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బయలుదేరి మనకి సుమారు సాయంత్రం 6:30 సమయానికి వస్తారు. ఆ తర్వాత 2 రోజుల పాటు ఈ క్షేత్రంలో ఉండి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా మన దేవాలయాల్లో కుంభాభిషేకానికి మనం ప్రార్థన చేయడం, వారు ఆ కుంభాభిషేకాలు మొత్తం కూడా జరిపించుకోవడం అనేటువంటిది మన యొక్క అదృష్టం. మీ అందరికీ తెలిసిందే గత 4 నెలల క్రితంగా ఫిబ్రవరిలో అనుకోకుండా ధ్వజస్తంభం ఇదవటం, ఎందుకో ఒక దాత నేను దాన్ని తొలగిస్తానండి అన్నప్పుడు దాన్ని కదిలించి చూస్తే అది మొత్తం కూడా ఎప్పుడైనా పడిపోతుందేమో అన్న భావన కలగటం, జగద్గురువుకి నివేదించటం, మహాశివరాత్రి లోపు నువ్వు ఇక్కడ నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలి అని ఆదేశించటం, 14 రోజుల్లో మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని విజయంగా జరుపుకోవడం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. కాకపోతే ఈ యొక్క అర్చక గృహ సముదాయాన్ని కూడా రేపు జగద్గురువు ఆ సముదాయంలోనే బస చేయడానికి అంగీకరించడం, ఆ అంగీకరిస్తూ మొదటి విడతగా ఇచ్చినదే కాకుండా ₹1 కోటి ముందు ₹1 కోటి ఇచ్చారు. స్లాబ్ చేసుకుంటే విజయవాడ నగర ప్రజలందరూ చాలా దాతృత్వం ఉన్నవారు, వారందరూ ముందుకు వస్తారని ప్రార్థన చేసినప్పుడు ₹1 కోటి ఇచ్చారు, మనం స్లాబ్ చేసాం. తర్వాత కూడా ఆ దాతృత్వంతోనే ఒక ₹75 లక్షల పూజ చేయడం, ఈ నెలలో పూర్తి కావాలంటే వారికి ప్రార్థన చేసినప్పుడు ₹1 కోటి వారు మనకి అనుగ్రహం చేయటం, దానితో నిర్మాణం పూర్తవుతోంది. రేపు జగద్గురువులు అందులో నేను చేస్తారు, మనందరికీ కూడా అనుగ్రహం కలగజేయడానికి 3 రాత్రులు మనం చంద్రమోహేశ్వర పూజని స్వామివారు చేస్తుండగా ఈ దయాసీద మనం వారి ఆ అదృష్టాన్ని పొందకూరుతున్నాం. ఈ రోజు కార్యక్రమానికి వచ్చేటప్పటికల్లా స్వామివారు రావటం, స్వామివారు ఒక మాట చెప్పారు, నేను మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి శృంగేరి వెళ్తున్నాను, ఈ కార్యక్రమ విశేషం అంతా కూడా స్వామివారికి నివేదిస్తారు, మనం అందరం ప్రార్థన చేస్తున్నాం ఆ విధంగా. తర్వాత వారిని మాట్లాడవలసిందిగా, అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మీ అందరి తరఫున. ఈ రోజున ఇంకొక ముఖ్య విషయం, ఈ గణపతి హవనం ప్రారంభించిన తర్వాత ఇండోరెన్స్ కమిషనర్ గా ఉన్నటువంటి సత్యనారాయణ గారు మొదటిసారి రావడం, మరలా ఇవాళ పూర్ణాహుతికి రావడం, అదే విధంగా దుర్గగుడితో మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. దుర్గగుడిలో జరిగేటువంటి ప్రత్యేకంగా కలస జ్యోతుల్ని మన అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి సోదరిగా వారిని బట్టలు పెట్టి
అదే విధంగా మనం దుర్గామ్మ వారికి శివయ్యకి కూడా మన ఇది చేసిన తర్వాత ఇక్కడి నుంచి కలస జ్యోతి ప్రారంభం అవడం అనేటువంటిది మీ అందరికీ తెలిసింది. ఆ విధంగా దుర్గామాతతో మనకు ఉన్నటువంటి సంబంధం, ఎన్విరాన్మెంట్ కమిషనర్ గా రావటం, ఈ కార్యక్రమం ఇంత శోభాయమానంగా మనం జరుపుకోవడం అనేది జగద్గురువుల అనుగ్రహం. ఆదేశ్వరి మరొకసారి విన్నవించుకుంటూ ఆ స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. ఇప్పుడు వారిని ఆశ్రయం చేయవలసిందిగా విద్యాశంశం భారతీపదమాలోకం భారతీతీర్థమాశ్రయ విద్యాభిమయసంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుషశేఖరభారతి. మన యొక్క ధర్మంలో అన్నిటికన్నా చాలా శ్రేష్టమైనటువంటి స్థానం తల్లి తర్వాత గురువునికి ఇవ్వటమైనది. ఆ గురువు ఓ గురు ఎవరు గురువు అంటే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యతస్త అని శంకర భగవత్పాదులు మనకి తెలియజేశారు. తత్వనిష్ఠులై తత్వనిష్ఠులై ఉన్నంత మాత్రం చేత వారు శిష్యుని యొక్క హితాన్ని ఆకాంక్షిస్తూ ఎల్లమూలుగా ఉండగలగాలి. ఆ విధంగా పరమాత్మ శంకర భగవత్పాద స్వరూపంలో అవతరించి మానవానికి మహోపదేశం చేసి వారు ఉపదేశించినటువంటి ఆ తత్వాన్ని సమగ్రంగా సమాజంలో ఎల్లరూ అనుష్ఠించే విధంగా నాలుగు మామూలు పీఠంలో స్థాపన చేసి అవిచ్ఛిన్నంగా ఆ వేద వేదాంత పరంపర సంరక్షింపబడినట్టుగా వారు అనుభవించింది. ఆ అభున్నతమైనటువంటి ఆ ఆమ్నాయ పీఠంలో దక్షిణాన్నాయ శ్రీ శారదా పీఠం చాలా ప్రసిద్ధిగా యావత్తు సమాజంలో మొదటి నుండి ఆ పీఠంలో అధిష్ఠించినటువంటి మహనీయులందరూ కూడా పరిపూర్ణంగా వేదశాస్త్ర నిధుని శంకర భగవత్పాదుల్ని ఈ విధంగా శృతి స్థుతి ఆలయం కరుణాలయం అని శృతులకు స్మృతులకు పురాణములకు ఇతిహాసములకు వారు ఆలయమే వదేమి ఉన్నారు. ఆ విధంగా తద్రూపమై ఆ అమ్మాయి పీఠాన్ని దక్షిణాన్నాయ పీఠాన్ని అనుగ్రహించినటువంటి మహనీయులందరూ ఆ స్థితిలో లోకాన్ని అనుగ్రహించి ప్రస్తుతం మన పురాత సుత జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల గారు ఆ యొక్క స్థానంలో శంకర భగవత్పాదులు ఈ యొక్క స్వరూపంగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. వారిని చూస్తే సాక్షాత్తు ఆ శంకరుని పరమాత్మని మనం దర్శించినట్లే. అది లోకంలో అతిశయంగా చెప్పే విషయం కాదు, అనుభవంతో చెప్పే విషయం. అనేక పుణ్యాయులు శ్రీవారి దర్శనానికి ఆకాంక్షిస్తూ శ్రీవారిని దర్శిస్తే సాక్షాత్తు ఆ పరమాత్మను మనం దర్శించినట్లే. అట్టి ఆ మహనీయులు లోకోత్తమ వరకు
సన్యసించి ఆ శారదా భూషాన్ని అలంకరించి సుమారు 50 వసంతలు అయ్యేటువంటి సందర్భంలో ఆస్తికులందరూ భక్తులందరూ స్వర్ణభారతి అనేటువంటి మహోత్సవంగా ఈ సంవత్సరం అంతా అనేక వైదిక కార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. శృంగేరిలో అనుసూతంగా జరుగుతుందని మా కపోలంలో కూడా అనేక వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఈ తరంలో ఆంధ్రదేశానికి బహుదాయమానమైనటువంటి క్షేత్రం ఒక నిత్యము కూడా వేదాంత పురాణ ప్రవచనములతో అలవాటైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రకాండ పండితుల చేత నిరంతరము కూడా ఇక్కడ ప్రవచనాలు సాగినటువంటి క్షేత్రంలో జగద్గురువుల యొక్క కృప కొరకే ఈ స్వర్ణభారతి ఉత్సవాన్ని పురస్కరించుకుని లక్షమోదక మహాయాగం నిహితంగా ప్రతినిత్యము 4000 మోదకములు చొప్పున 25 రోజులు విశేషంగా చేసి ఈ రోజు పూర్ణాంతి చేయడం చాలా విశేషదాయకం. గణపతి అయినప్పటికీ ఆ యొక్క స్వరూపం మనకు మహాగణపతి శృంగేరిలో శక్తి గణపతిగా దర్శనం ఇస్తుందని లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర వాణి హిరణ్యగర్భ ప్రతి గంధర్వ మహీవరాహ సిద్ధలక్ష్మి సహిత మహాగణపతి ఆ పూర్ణ స్వరూపం పరబ్రహ్మస్వరూపం అట్టి ఆ వరణాసుని లక్ష మొదలు సహస్ర మొదలంతోనే మనకి వాంఛాసిద్ధి కలిగితే లక్ష మొదలంతో మనం చెప్పలేన పరిపూర్ణమైనటువంటి గురువంతం చేత మనకి ధర్మ స్ఫూర్తి దైవభక్తి ఆస్తిక్యత ప్రవర్ధించాలని ఆ గురుదేవుల యొక్క దివ్య పాఠతత్వములను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి అనేక మంది ఆస్తికులు తోడ్పడ్డారు. వారందరికీ కూడా జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం. ముఖ్యంగా శ్రీ హనుమత్ ప్రసాద్ గారు ఈ రకంగా చేయాలని ఆయన ప్రతిదీ ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. తెలియజేసి నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమం ఒక వైశిష్ట్యంతో కూడి ఉంటుంది. అది జగద్గురువుల యొక్క అనుగ్రహం, వారి ఉన్నటువంటి శ్రద్ధాభక్తి. అది నిరంతరము కూడా ఈ రకంగా ఆస్తిక్యతతో ప్రవర్తించాలని జగద్గురువులను ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రశ్న నిర్వహిస్తున్నా. హరే నారాయణ నారాయణ.